हेलो एव्रीवन ना पेर रंजिता वेलकम टू माय चैनल नेनु ओक मंची डीआईवाई तो मी मुंदुकु वच्चेसानंडी ई वॉल डेकोर चूस्तुन्नारु कदा एंत अंदंगा उंदो चाला सुलभंगा चाला तक्कुव खर्चुतो इंट्लोने मनं इला पंडगलकि चिन्न चिन्न फंक्षन्स कि वॉल डेकोर एला चेसुकोवच्चु अनेदि ई वीडियोलो नेनु मीकु डीटेल्ड गा चूपिंचबोतू उन्नानु ई चाला चाला तक्कुव खर्चुतो चाला सुलभंगा तोंदरगा कूडा फिनिश चेसुकोवच्चु अन्नमाट सो ई वॉल डेकोर प्लेट्स अनेवि एला पेंट चेसुकोवाली दीनि कोसं नेनु एं वाडानु अनेदि वीडियोलो चूसेद्दां सो ई प्लेट्स पेंट चेयडं कोसं नेनु एमी हई एंड मेटीरियल वाडलेदंडि चूसारु कदा नार्मल पेपर प्लेट्स अन्नमाट चाला चाला तक्कुव खर्चुतो ईजीगा एक्कडैना दोरिकेसे मेटीरियल इदि सो ई कोंचेम स्टर्डीगा उंडे वैट पेपर प्लेट्स तीसुकोनि नेनु ई विधंगा गोल्ड मेटालिक पेंट तो अंचु बॉर्डर पेंट चेसुकुंटू उन्नानन्नमाट सो नेनु वाडे पेंट्स अन्नी नेनु किंद डिस्क्रिप्शन बॉक्स लो पेडतानु इवि जस्ट सजेशन्स मात्रमे मी दग्गर अंदुबाटुलो ए पेंट उंटे मीरु दान्नि वाडुकोवच्चु कलर कांबिनेशन कूडा मीकु अनुकूलंगा मीरु तग्गट्टु मीरु मार्चुकोवच्चु सो इक्कड नेनु गोल्ड बॉर्डर मोत्तं వేసేసుకున్నానండి సో అది డ్రై అయిపోయిన తర్వాత చూశారు కదా ఇక్కడ నేను నార్మల్ ఫెవిక్రిల్ బ్లూ పెయింట్ అనేది తీసుకొని చాలా స్లోగా నేను పెయింట్ చేసుకుంటూ ఉన్నాను మన పేపర్ ప్లేట్ వైట్ కలర్ కాబట్టి నేను ఏ విధమైన బేస్ కూడా వేసుకోవట్లేదు సో చాలా క్విక్గా అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ మీరు కనుక కూర్చున్నారు అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్లో మీరు చాలా ఒక 20-30 ప్లేట్స్ కూడా చాలా ఈజీగా మీరు పెయింట్ చేసేసుకోవచ్చు పెయింట్ చేసుకునేటప్పుడు స్లోగా ఈవెన్ కోట్ అనేది ఇచ్చుకోండి ఎక్కడ ముద్దలు ముద్దలుగా లేకపోతే బ్రష్ స్ట్రోక్స్ కనిపించేలాగా వేసుకోకండి ఒకవేళ మీ కలర్ కనుక పల్చగా అనిపించింది అంటే డ్రై అయ్యాక సెకండ్ కోట్ కూడా ఇచ్చుకోండి నాకు సింగిల్ కోట్తోనే నీట్గా ఫినిష్ వచ్చేసిందనమాట సో మొత్తం ప్లేట్ పెయింట్ చేసేసుకున్న తర్వాత నేను ఒకసారి మళ్ళీ బ్రష్ని డిప్ చేసుకొని ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ స్మూత్గా నీట్గా వచ్చేలాగా ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇదే విధంగా డ్రైయింగ్కి పక్కన పెట్టేసి అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే పెయింట్ చేసేసుకుంటాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెటల్ స్కేల్ తీసుకొని ప్రతి వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను పెన్సిల్తో పెట్టుకుంటున్నాను ఇది నాకు కనిపిస్తోంది కానీ కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు అన్నమాట సో నేను ఇక్కడ ఏడు చుక్కల ముగ్గులు అనేవి వేసుకుంటున్నాను రకరకాలుగా డిఫరెంట్ కాంబినేషన్స్లో మీ ప్లేట్ సైజుకి అనుకూలంగా మీరు పెద్దవి కానీ చిన్నవి కానీ మీరు వేసుకోవచ్చు ముగ్గు సో నేను ఇక్కడ ఏడు చుక్కలు ఏడు నుంచి ఒకటి వరకు సరిచుక్క మార్క్ చేసుకుంటున్నాను సో ఈ ముగ్గు వేసుకునేటప్పుడు ఫ్రీ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చండి కానీ చుక్కలు అనేవి ఎంత ఈక్వల్గా డిస్టెన్స్ ఒకేలాగా వచ్చేలాగా మీరు కనుక పెట్టుకుంటే ఫినిష్ అనేది అంత బాగా వస్తుందండి లేదు మీకు అలవాటు ఉంది బాగా వేయగలుగుతాను అని అనుకుంటే మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా చుక్కలు పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా సో నేను ఈ విధంగా పెన్సిల్తో లైట్గా నేను ఒక ముగ్గు అనేది ట్రేస్ చేసేసుకుంటున్నాను సో ఇది చాలా ముఖ్యం మీరు ఎంత ఫ్రీ హ్యాండ్తో వేయగలిగినా కూడాను ఒక అవుట్లైన్ అనేది పెన్సిల్తో వేసుకోవడం అనేది ఎప్పుడూ బెటర్ అన్నమాట సో మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి సో ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ మనం చాలా లో కాస్ట్లో చేసేస్తున్నాం కాబట్టి సింగిల్ దీంతో అయిపోయేలాగా మిస్టేక్స్ లేకుండా మనం వేసుకుంటే ఎప్పుడూ బెటర్ అన్నమాట సో ఇక్కడ నేను వన్ నంబర్ బ్రష్ తీసుకున్నానండి వన్ నంబర్ బ్రష్ తీసుకొని నేను వైట్ యాక్రిలిక్ పెయింట్ ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింట్ వాడుతున్నాను ఇక్కడ డైరెక్ట్గా బ్రష్ని నేను పెయింట్లో డిప్ చేసుకొని నేను వేసుకున్న ముగ్గు ప్రకారంగా నేను ఇక్కడ ట్రేసింగ్ చేసేసుకుంటూ ఉన్నానన్నమాట పెయింట్తో సో అందుకనే మనం పెన్సిల్తో వేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది సో ఆలోచించాల్సిన పని ఉండదు ఎక్కడైతే మనం పెన్సిల్ మార్కింగ్ ఉందో దాని మీద నీట్గా ఈవెన్గా వచ్చేలాగా మనం ముగ్గు పెయింట్ అనేది వేసేసుకోవచ్చు ఇది చాలా ఎకనామికల్ అండ్ ఈజీ డిఐవై అండి ఖర్చు కూడా చాలా తక్కువ ఒకవేళ కనుక మీరు జాగ్రత్తగా చూసుకున్నారు అంటే ఇవే పేపర్ ప్లేట్స్ని మళ్ళీ మీరు రీపర్పస్ చేసి వేరే విధాలుగా కూడా వాడుకోవచ్చు అన్నమాట ఏదన్నా చిన్న చిన్న ట్రే లాగా కూడా వాడచ్చు లేదా వాల్ డెకోర్ వాడచ్చు లేదా జస్ట్ మీరు ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు అక్కడ ఇక్కడ డెకోర్కి వెనక బ్యాక్డ్రాప్లో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈవెన్ స్ట్రోక్స్ అనేది వేసుకుంటున్నాను
పెయింట్ తీసుకున్నప్పుడు మరీ లావుగా వేసేసుకోకండి. ఒకేసారి మీకు ప్రాక్టీస్ ప్రకారం కావాలి అంటే ఫస్ట్ ఒక థిన్ కోట్ వేసుకొని దాని తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు. కానీ నా వైట్ క్వైట్ బోల్డ్గా కనిపిస్తుంది, సో అందుకని నేను ఒక జస్ట్ సింగిల్ స్ట్రోక్తో ఫినిష్ చేసేస్తున్నాను అన్నమాట. సో మనం ముగ్గు ఎలా వేసుకున్నాము అనేది చాలా ముఖ్యం ఇక్కడ. సో ప్రతి స్ట్రోక్ అనేది ఈవెన్గా ఒకే థిక్నెస్తో వచ్చేలాగా చూసుకోండి. ఒకచోట లావుగా ఒకచోట సన్నగా వచ్చేలాగా చూసుకోకండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు ఒకసారి పెన్సిల్తో రఫ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మీరు ఈ విధంగా వేసుకోవచ్చు. లేదు మీకు ఇలాంటి ముగ్గులు ఫ్రీ హ్యాండ్తో వేయడానికి కూడా కష్టంగా ఉంది అంటే మీరు ప్రింటౌట్ తీసుకొని కార్బన్ పేపర్తో మీరు ఈ విధంగా ప్లేట్ మీద కూడా ట్రేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను చాలా సులభంగా తక్కువ కాస్ట్లో ఉండాలి అనేది నేను ఈ డిఐవై చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ పేపర్ ప్లేట్స్, ఈ బ్యాక్ డ్రాప్ నేను రీసెంట్గా సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకున్నప్పుడు ఆ బొమ్మల కొలువు బ్యాక్ డ్రాప్కి నేను ఈ ప్లేట్స్ వాడాను అన్నమాట. సో మీరు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, శ్రీమంతం లేదా ఏదైనా గృహప్రవేశం ఇలాంటి చిన్న చిన్న పూజలు ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి డిఐవై అనేది ట్రై చేయండి. మీరు చేసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ చాలా యూనిక్గా మీకు కావాల్సిన కలర్స్లో కస్టమైజ్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ముగ్గు అంతా వేసేసుకున్నానండి. ముగ్గు అంతా వేసేసుకున్న తర్వాత సో నేను అదే బ్రష్తో చాలా చిన్నగా డాట్స్ అనేవి ఈవెన్గా పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఈ మెలికల ముగ్గులకి డాట్స్ పెట్టిన తర్వాతే దాని అందం అంతా కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో చాలా తొందరగా ఈ వీడియోని అసలు నేను స్పీడ్ చేయలేదు, నేను మామూలుగా వేసే స్పీడ్లోనే నేను చూపిస్తూ ఉన్నాను అన్నమాట. సో చూసారు కదా, జస్ట్ ఒక 10 మినిట్స్లో మీకు ఒక ప్లేట్ అనేది చూస్తూ రెడీ అయిపోయిందన్నమాట. సో పేపర్ ప్లేట్ అనేది స్మూత్గా ఉంటుంది, ప్లస్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు దానికి ఏ విధమైన ప్రిపరేషన్ చేయక్కర్లేదు, పెయింట్తో మీరు ఇవి ఏం చేయక్కర్లేదు అన్నమాట. సో నేను ఈ ప్లేట్స్కి అయితే వార్నిష్ అవి కూడా నేను ఏం వేయలేదు, ఎందుకంటే చాలా ఈజీ సింపుల్ డిఐవై కదా. లేదు మీరు కొంచెం లాంగ్ లాస్టింగ్ కావాలి అంటే ఈ పెయింట్స్ వేసేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత స్ప్రే వార్నిష్ కానీ లేదా అవుట్డోర్ వార్నిష్ కానీ ఒక కోటింగ్ ఇచ్చుకోవచ్చు. దాంతో మీకు లైఫ్ అనేది పెరుగుతుంది, పెయింటింగ్ లైఫ్ అనేది. ఒక ప్లేట్ రెండు ప్లేట్లు వేద్దామని కూర్చున్న దాన్ని నేనే చూస్తూ ఒక 5 ప్లేట్లు ఈజీగా చాలా తొందరగా ఫినిష్ చేసేసానమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంది, గోల్డ్ అండ్ బ్లూ కాంట్రాస్టింగ్గా. దాని మీద వైట్ ముగ్గు ఇంకా చాలా బాగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదా, ఒక ప్లేట్ రెడీ అయిపోయింది. సో ఇదే విధంగా ఇంకొక ముగ్గు కూడా వేసేద్దాం క్విక్గా. సో నేను స్పీడప్ చేయడం కోసం మళ్ళీ ట్రేసింగ్ ఇవన్నీ నేను చూపించలేదు. సో నేను ఫస్ట్ ఇందాక చూపించినట్టు ఫస్ట్ గోల్డ్ పెయింట్ వేసుకున్నాను. గోల్డ్ పెయింట్ వేసుకున్న తర్వాత సెంటర్లో బ్లూ పెయింట్ ఫిల్ చేసేసుకున్నాను. ఈ రెండు డ్రై అయిపోయిన తర్వాత నేను పెన్సిల్తో 1 ఇంచ్ గ్యాప్లో డాట్స్ పెట్టుకొని 7 డాట్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత పెన్సిల్తో ముగ్గు వేసుకున్నాను. ఇప్పుడు ఆ ముగ్గు మీదే నేను ఈ విధంగా పెయింట్తో ట్రేస్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఏ విధమైన డైల్యూషన్ చేయట్లేదు, డైరెక్ట్గా బాటిల్లో ఇంచే పెయింట్ డిప్ చేసుకొని నేను పెయింటింగ్ అనేది వేసేస్తున్నాను. ఇంతకుముందు నేను లార్జ్ స్కేల్లో అంటే పెద్ద 12 ఫీట్ బై 8 ఫీట్ కర్టన్ ఎలా పెయింట్ చేసుకోవాలనేది కూడా నేను నా ఛానల్లో వీడియో పెట్టానండి. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు కనుక లార్జ్ స్కేల్లో పెద్ద బ్యానర్స్, పెద్ద బ్యాక్ డ్రాప్స్ వేయాలని అనుకుంటే, సో ఇది చాలా చిన్నగా ఈజీగా ఇంట్లో మనం రెగ్యులర్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి బ్యాక్ డ్రాప్గా వాడుకోవడానికి ఒక చిన్న ఐడియా అన్నమాట. ఇది పేపర్ ప్లేట్స్ మీద పెయింటింగ్ చూపిస్తున్నాను నేను. సో అదేవిధంగా మళ్ళీ వేరే ముగ్గు కూడా వేస్తున్నాను. సో నేను కొంచెం యూనిఫామ్గా ఉండడం కోసం 7 చుక్కలు ముగ్గులు కానీ వేరే వేరే కాంబినేషన్స్లో వేసుకుంటున్నాను అన్నమాట. ప్రొసీజర్ మొత్తం సేమ్. సో నేను ఏం చేశాను అంటే క్విక్గా అవ్వడం కోసం ఫస్ట్ అన్ని ప్లేట్ల మీద గోల్డ్ పెయింట్ వేసేసుకున్నాను, తర్వాత అన్నిటి మీద ఒకసారి బ్లూ పెయింట్ వేసేసుకున్నాను. సో అవి డ్రై అయ్యే లోపల నేను ట్రేసింగ్ చేసేసుకుని ఒకేసారి అన్నిటి మీద ముగ్గు వేసేసుకున్నాను అన్నమాట. సో ఎప్పుడు కూడా మీరు మాస్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఒకే స్టెప్ని అన్నిటి మీద రిపిటేటివ్గా చేస్తే స్పీడ్ అనేది పెరుగుతుంది, ప్లస్ మీకు టైం కూడా తొందరగా సేవ్ అవుతుంది అన్నమాట. సో ఒక ప్లేట్కి పెయింట్ వేసి ముగ్గు వేసి అంతా వేసి మళ్ళీ సెకండ్ ప్లేట్కి స్టార్ట్ చేసే బదులు
ఒక్కొక్క స్టెప్ అన్నిటి మీద ఫినిష్ చేసేసుకొని ఇలా చేసుకోవడం అనేది బెటర్ అన్నమాట. సో ఇక్కడ నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఏడు చుక్కల ముగ్గుల్లో మీకు ఎన్నో రకాలండి, మీకు ఎలాంటిది కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఒకవేళ మీకు ఇంతకంటే చిన్న ప్లేట్స్ ఉన్నాయి అంటే మీరు ఐదు చుక్కల ముగ్గులు వేసుకోవచ్చు, లేదా పెద్దది ఉంది అంటే, లేదా మీరు చిన్నగా వేసుకోవాలి అని అనుకుంటే ఇంకా పెద్ద ముగ్గుని దగ్గర దగ్గర చుక్కలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. జస్ట్ నేను ఇది ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను మీకు ఈ డిఐవై అనేది చూపిస్తున్నాను. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. చాలా సింపుల్ అండి. నాకు పేపర్ ప్లేట్స్ అంతా కలుపుకుని కూడా నాకు ఒక 50 రూపీస్ కూడా అవ్వలేదు. సో పెయింట్స్ అవి అన్నీ ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర ఉన్న సామానే అన్నమాట. సో ఇలాగ చిన్నగా సింపుల్గా ఇన్ఎక్స్పెన్సివ్గా అయిపోయే డిఐవైస్ ఉంటే మనకు కూడా చేసినా కూడా మనకి యునిక్గా ఉంటాయి, మనకు కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి. సో ఈ బొమ్మల కొలువుకి సంక్రాంతికి నేను ఈ బ్యాక్ డ్రాప్ వాడాను. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ నేను ప్లేట్స్ అన్నిటివి క్లోజప్ ఇమేజెస్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదా గోల్డ్ మీద ఆ బ్లూ కాంట్రాస్ట్ చాలా అందంగా కనిపిస్తుంది. అసలు సడన్గా చూస్తే ఎవ్వరు ఇవి పేపర్ ప్లేట్స్ అనేవి అసలు అనుకోనే అనుకోరు. చాలా ఎక్స్పెన్సివ్గా మనకి పింగాణి ప్లేట్ల మీద వాటి మీద పెయింటింగ్ వేసినట్టు లుక్ వచ్చేసింది అన్నమాట. సో ఇలాంటి ఈజీ డిఐవైతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను డీటెయిల్డ్ క్రాఫ్టింగ్ వీడియోస్. ఈ లోపల నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వేరే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రాఫ్టీ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై.